నున్న ప్రాంతంలో ఉన్నటువంటి కానుకొల్లు ఫామ్ హౌస్ కి షాలోమ్ ఎవాంజెలికల్ ఫెలోషిప్ బృందంతో ఇక్కడికి రావడం జరిగింది. ఈ చక్కటి వాతావరణంలో ప్రకృతి అందాన్ని మేము తిలకించడానికి మంచి అవకాశంగా మేము భావిస్తున్నాం. ఇప్పుడు సిటీలో ఎంతో శబ్ద కాలుష్యం ఎక్కువగా ఉండే పరిస్థితుల్లో ఇలాంటి తోటల్లో ఒక మంచి ఫామ్ హౌస్ కట్టుకోవడం ఎంత అవసరం. ఈ కానుకొల్లు ఫామ్ హౌస్ ను బట్టి నేను సంతోషిస్తున్నాను. కానుకొల్లు కనకరావు గారిని, కానుకొల్లు జ్యోతి గారిని నేను అభినందిస్తున్నాను. ఇందాక మీరు చూసారు కదా, మా అన్నయ్య కజిన్ అండి. ఆయన మా అత్తయ్య గారికి మేనల్లుడు అవుతారు. మా అత్తయ్య గారికి అన్నయ్య కొడుకు. అయితే వాళ్ళు ఇక్కడ నున్న ఏరియాలో ఒక స్థలం తీసుకోవడానికి వచ్చారు. ఇందాడు వచ్చారు కదండి పాస్టర్ గారు, తుమ్మల సత్యనారాయణ గారు, మా మేనమామ గారు అబ్బాయి అండి. వీళ్ళకి చర్చ్ వచ్చి రామర్పల్లిలో మెయిన్ బ్రాంచ్ అండి. 30 ఇయర్స్ అవుతుంది. సెలబ్రేషన్స్ కూడా మొన్న రీసెంట్గా జరిగినాయి. ఇంకా 2 బ్రాంచ్లు ఉన్నాయి. ఒకటి వచ్చి ఎనికేపాడులో, ఒకటి గుణదంలో ఉంది. ఇప్పుడు 4వ బ్రాంచ్ నున్న ఇక్కడ తీసుకుంటున్నారండి 200 గజాల స్థలం. అది చూస్తా ఇటు వచ్చారండి. మన ఫామ్ హౌస్ కూడా విజిట్ చేసి వెళ్ళారు. షాలోమ్ ఎవాంజెలికల్ ఫెలోషిప్ అనే చర్చ్కి టీజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అండి. ఈ 2-3 ఇయర్స్ నుంచి కరోనా టైంలో ఫామ్ చేశారండి. అది లాక్డౌన్ టైంలో అయితే బాగా అసలు ఎవరు చేయనంత హెల్ప్ చేశారండి పాస్టర్ గారు అండ్ టీమ్ షాలోమ్ ఎవాంజెలికల్ టీజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున. బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వటం, అన్నం పెడతాం కానీ ఇప్పటికీ టీజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద ప్రాంతాలకు వెళ్ళి బట్టలు ఇవ్వటం, అక్కడ పిల్లలకి పారిశుద్ధ్యతను గురించి తెలియజేయటం, మరుగుదొడ్లు వాడడం అని చెప్పటం కానీ, పిల్లలకి ఏమన్నా చదువుకోవడానికి బుక్స్ అలాంటివి కొనివ్వటం కానీ, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చర్చ్ తరపున టీజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జరుగుతున్నాయండి. ఇవన్నీ చేస్తున్నందుకు బావగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ. వాళ్ళు చాలా వరకు ఫుడ్ సప్లై కూడా చేస్తారండి. సమ్మర్లో ఫుట్పాత్ మీద ఓల్డ్ ఏజ్ పీపుల్, ఇంకా హోమ్లెస్ పీపుల్ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి చాలా వరకు మజ్జిగ, ఫుడ్, ఇంకా ఫ్రూట్స్, లేకపోతే ఒక్కోసారి కొంతమంది ఎవరైనా డొనేట్ చేస్తే వాళ్ళకి కావాల్సిన క్లోతింగ్ కానీ, లేకపోతే లాక్డౌన్లో అయితే చెప్పులు అవన్నీ కూడా కొని మరీ, అంటే లైక్ వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇట్లా సర్మర్జ్ లాక్డౌన్ అప్పుడు బస్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల, ట్రావెలింగ్ లేకపోవడం వల్ల జనాలంతా ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తాం వల్ల హైవేలో స్టాల్స్ లాగా పెట్టి చెప్పులు సప్లై చేయటం, మజ్జిగ ప్యాకెట్లు సప్లై చేయటం, బ్రెడ్ లేవటం, దుప్పట్లు ఇవ్వటం, చాలా కార్యక్రమాలు చేశారండి. సపోర్ట్ చేశారు అంతా ఆర్డినరీ పీపుల్. ఏంటి, ఒక పెద్ద టీం ఉందండి వీళ్ళకి. ఆ టీం అంతా కూడా చాలా బాగా యాక్టివ్ గా పాల్గొని అంతా కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు చేస్తారు. ముఖ్యంగా ఆయన గురించి ఈ వీడియోలో మేము చెప్పడానికి కారణం ఏంటంటే, వాళ్ళు ఇక్కడ స్థలం తీసుకోబోతున్నారు. నున్న మేముంటున్న ఏరియా దగ్గరలోనే 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి మా ఫామ్ హౌస్కి. వాళ్ళు చర్చ్ కోసం స్థలం అది చూసుకున్నారు. ఇక్కడ ఫ్లోటింగ్ కూడా రాను కూడా మొత్తం అంతా కాలనీలాగా ఏర్పడుతుంది. డెవలప్మెంట్ కూడా బాగుందండి. చిగురు అనేది స్టార్ట్ అయింది ఇక్కడ. మొగ్గ మాత్రం మళ్ళీ ఒక 10-15 డేస్ పడుతుంది మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి. జాంకాయ ఇది, ఇది కొన్నా ఆల్రెడీ కొన్నదానికి వచ్చిందా, పిందుందా, ముందే తీగుందా. ఇదిగోండి నాటే ముందు గుంతలు తీసాక కొంచెం వర్మి కాంపోస్ట్ వేసాం కాబట్టి చాలా వరకు కూడా మంచిగానే నాటుకున్నాయి. వాటర్ కూడా రెగ్యులర్గా వచ్చి ఇచ్చాము, వీక్లీ ట్వైస్ వస్తాం కదా. చిగురు కూడా బాగుంది. అన్నిటికీ ఒక్కటేసారి మొగ్గ వచ్చిందా, ఇప్పుడు మళ్ళీ అన్ని లేవు, మొగ్గలు లేవు మాత్రం, కానీ చిగురు మాత్రం అన్నిటికీ బాగానే వచ్చింది. దీని ఒక్కదానికి మాత్రం మొగ్గ ఉంది. ఇదిగోండి
ఆల్రెడీ ముందే ఉన్న రోజా మాత్రం వైట్ కలర్ ఒకదానికి ఫ్లవర్ అనేది ఉంది ఈ వెరైటీ రోజు చక్కగా అసలు ఒక 1 వీక్ వరకు కూడా అలా మొగ్గ అనేది బాగుంటుంది ఈ జామ చెట్టుకే వచ్చింది కాయ ముందు కొన్నప్పుడే ఉంది ఆల్రెడీ ఇది 10 డేస్ అయితే ఇన్ పెట్టి ఇంకొక కాయ కూడా ఉంది కాయ చిన్నగానే ఉంది గానీ బానే పండిందండి తీయగా ఉంది ఇలా సమ్మర్ సీజన్స్ లో మనం నీళ్లు పెట్టినప్పుడు కొంచెం ఇలా పాదులు తీసి చుట్టూరు చెట్టు వేరుకి నీరు అందేటట్టు చూసుకోవాలి అప్పుడు భూమిలోకి బాగా నీరు అనేది కిందకి ఇంకుతుందండి వాటర్ అనేది కూడా మనం ఒక 2-3 డేస్ వచ్చేదాకా కూడా కొంచెం సర్వే అవడానికి అవకాశం ఉంటుంది లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇగోండి ఇలా మొత్తం అంతా పాదులు తీసాం కదా ఈ భూమి అనేది ఇప్పుడు సమ్మర్ సీజన్ చాలా తొందరగా డ్రై అయిపోతుంది ఇలా కానీ మనము ఇలా పాదుల్లో కూడా వాటర్ అనేది ఇస్తే కొంచెం బాగా హెల్ప్ అవుతుంది రూట్స్ అనేవి బాగా వాటర్ అనేది తీసుకుంటాయి మీ అందరికీ ఆల్రెడీ ఫార్మింగ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సిస్టమ్ అనేది ఏం కొత్త ఏం కాదండి చేలల్లో ఒక చేను నుంచి ఒక చేను గట్ల ఇవన్నీ తీసి వాటరింగ్ అది పెడతారు కదా సేమ్ అదే మాదిరిగా అండి ఇది కూడా ఇది మిరియాల చెట్టు ఇది మామిడి చెట్టు కింద పెట్టాము అంటే ఇది కొంచెం కూల్గా ఉండాలి దీనికి మరి డైరెక్ట్ సన్లైట్ అనేది కూడా సర్వే అవ్వదు ఇది సో కొంచెం నీడగా ఉంటుంది ఈ ప్లేస్లో మాకు మామిడి చెట్టు ఉంటుంది కదా ఆ చెట్టు నీడలో కొంచెం సర్వే అవుతుంది కదా అని చెప్పి ఇక్కడ పెట్టాము దీన్ని ఇది కోకో ప్లాంట్ అండి మనకి చాక్లెట్ తయారీలో యూజ్ చేస్తారు కదా కోకో ఆ ప్లాంట్ దీనికి కూడా కొంచెం మనకి టెంపరేచర్ చల్లగానే ఉండాలి ఒకసారి కానీ ఇటువంటి క్లైమేటిక్ ప్లాంట్స్ అనేది సర్వైవ్ అవుతే చాలండి అవే గ్రోత్ అయిపోతాయి ఇనిషియల్ డేస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ రకమైన ప్లాంట్స్కి కానీ ఖచ్చితంగా కేర్ తీసుకుంటే మనకి సర్వైవ్ అవుతాయండి తమలపాకు చెట్లు అన్నీ కూడా చాలామంది ఇళ్లలో ఇంకా తోటలో కూడా పండిస్తున్నారు
ఫార్మింగ్ అనేది ముందుగా ఏం మనం నేర్చుకుని చేసేది ఏం కాదండి, చేస్తున్నప్పుడు దాని అంతటా అదే అన్నీ నేర్పిస్తుంది నేచర్ అనేది. ఎలా అయితే మనం మన జీవితాన్ని జీవిస్తూ మన జీవన పయనాన్ని సాగిస్తామో నేర్చుకుంటూ, అదేవిధంగా ఫార్మింగ్ కూడా చేస్తున్న కొద్దీ ప్రకృతి అనేది మనకి మెలకువలన్నీ నేర్పిస్తుంది. ఎప్పుడెప్పుడు ఏం చేయాలి, ఏది మంచిది ఏది చెడు అనేది సహజంగానే మనము తెలుసుకోగలుగుతాము. ఉమెన్స్ డేకి నేనేమి వీడియో చేయలేదండి, ముఖ్యంగా మీ ఆడవాళ్ళందరికీ, ఈ వీడియో చూస్తున్న ఆడవాళ్ళందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. లేట్గా చెప్తున్నాను, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోస్ అనేవి చూడండి. చాలా వరకు కూడా సబ్స్క్రిప్షన్స్ వాళ్ళు కాకుండా బయట వాళ్ళు కూడా చూస్తున్నారు. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ రూపంలో తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.